చేస్తూ ఉన్నాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనేకానేక ఉత్సవాలలో భక్తులకు దర్శనమిచ్చి భక్తులకు ఆనందాన్ని కలిగించి భక్తవత్సలుడై భాగవత ప్రియుడై నిత్య నిర్మలుడై నీలమేఘ శ్యామల కోమల గాత్రుడైనటువంటి మహానుభావుడుగా వెలుగొందుతూ ఉంటాడు. అలాంటి స్వామివారి సేవలలో విశేషమైనటువంటి వాహన సేవా వైభవాన్నే ఆర్జిత బ్రహ్మోత్సవంగా పేర్కొంటారు. పరమాణు మొదలు బ్రహ్మాండం వరకు విస్తరించి ఉన్నటువంటి జగత్తుని కాపాడేటటువంటి జగన్నాటక సూత్రధారి మురారి గిరిధారి శ్రీహరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు గరుడ వాహనం మీద దర్శించడం, హనుమద్వాహనం మీద దర్శించడం, శేషవాహనం మీద సందర్శించడం ఇది మన భాగ్యంగా భావిస్తాం. ఇదిగో హనుమంతుడు రామకార్య దురంధరుడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనమన్నారు. హనుమద్వాహనంపై స్వామి నీరాజనమందుకుంటుంటే పవమానసుతుడు పట్టు పాదార విందములకు నీ నామరూపములకు నిత్య జయ మంగళం అంటారు త్యాగరాజస్వామి వారు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే అంటారు. అలనాటి రాఘవుడై ఈనాటి వెంకట రాఘవుడై అలనాటి హనుమంతుడు దాస్యభక్తికి నిదర్శనమైతే ఆంజనేయ వరద గోవింద అని భక్తులు వేడుకుంటూ ఉండగా పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు అంటాడు అనమాచార్ల వారు. ఎక్కడ పెరిగాడు, ఎందుకు పెరిగాడు అంటే పెరగటం అంటే ఎదగటం. లంకానగరానికి వెళ్ళి జానకీదేవి యొక్క జాడ తెలుసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఎదిగాడు. తర్వాత అంతా కూడా రామచంద్రుడి దగ్గర జానకీదేవి దగ్గర ఒదిగి ఉన్నాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటటువంటి సద్లక్షణం కలిగినటువంటి వాడు అలాంటి హనుమంతుడు. సుందరమైన సుందరకాండకు అండవంటి వాడై రావణ దర్పము హరించి లంకాదహనము గావించి రామాయణములో రత్నమాలగా విరాజిల్లిన మహానుభావుడు. అందుకనే రామాయణ మహామాల రత్నం వందే అని లాత్మజమన్నారు. మరి తర్వాత వాహనంగా ఎవరిని దర్శిద్దాం, శేషుడు. వీడటే శేషుడు, వెంకటాద్రి శేషుడు అన్నట్టుగా ఆదిశేషుడిపై స్వామి దర్శనం ఆనందదాయకం. అశేషమైనటువంటి భక్తజనావళి విశేషమైనటువంటి వాహన సేవను వీక్షిస్తూ ఉండగా ఆపాదమస్తకం స్వామి దర్శనం నీరాజన వైభవం చూచే భాగ్యం మనకు కలుగుతున్నది. 10,000 శేషుల పడగల మయమై తిరుమల విరాజిల్లుతూ ఉన్నది. శ్రీహరివాసం అంటే సామాన్యమా? ఆ హరివాసము హరినివాసము 10,000 శేషుల పడగల మయమై ఉంటుంది. కాబట్టి ఇక్కడ శేషుడి యొక్క ప్రత్యేకత విశేషం. శేషవాహన గోవింద అని భక్తులు వేడుకుంటున్నారు. గరుడవాహనంపై హనుమద్వాహనంపై శేషవాహనంపై వేంచేసిన స్వామి అమ్మవార్లతో కలిసి నీరాజనం అందుకునేటటువంటి ఆనందం కూడా మనం పొందబోతూ ఉన్నాం. శ్రీభూసతులతో భక్తుల శరణాగతులతో ఆనందోత్సాహాలతో వైభవోత్సవ మంటపం తిరుమలలో నిత్యోత్సవంగా విరాజిల్లే ఆర్జిత బ్రహ్మోత్సవంలో అమ్మవార్లు స్వామివారు ఒకసారి మనకు దర్శనమిస్తారు. ఎందుకంటే అమ్మవారితో కలిసి ఉన్నటువంటి స్వామి లక్ష్మీనారాయణులైనా జానకిరాములైనా రుక్మిణీ కృష్ణులైనా శ్రీభూ సమేత మలయప్ప స్వామి అయినా కూడాను మనకు చూచే భాగ్యం కలగటం ఆనందదాయకం. అలాంటి విధానాన్ని పొందుపరుస్తూ నమస్కారం చేసుకుని ఆధ్యాత్మిక సంస్కారంతో లక్ష్మీ సవిభ్రమ లోక సుభ్రూ విభ్రమ చక్షుసే చక్షుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళమని మంగళాసాధన పురస్సరంగా గోవిందనామాన్ని పలుకుదాం. భక్తులారా, ఇదే మనకు ఆనందం. లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గోవిందనామం పలుకుతుంటే ఆకలి దప్పులు కూడా ఉండవట. అలాంటిది వెంకటేశ్వరుడు యొక్క నామామృతం. అదే వైభవమైనటువంటిది. కాబట్టే కదలి ఖర్జూరాది ఫలముల కనను మధురమౌ నీ నామమే మిరుచిరా అంటాడు శ్రీరామదాసు. మరొక్కసారి పిలుద్దాం, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆర్యత బ్రహ్మోత్సవం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక సమర్పణ. నమో వెంకటేశాయ.